పిఏ రామన్న గారి పాదపద్మలు నమస్కరించుకుంటూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః డిసెంబర్ 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహసంచారాన్ని గ్రహించినట్లయితే మేషరాశి వారికి ఏ వ్యవహారాలు చేపట్టాలన్న అధిక శ్రమతో కూడుకునే ఉంటుంది. కొంచెం శ్రమ పడితే కానీ ఫలితం లభించదు. ప్రతి మాటకు కూడా కొంచెం నిరుత్సాహంగా ఉంటుంది. మాట మాట్లాడేటప్పుడు కూడా కొంచెం చికాకు అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వారం వాళ్ళ గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. జాగ్రత్త పడండి. కొన్ని అవాంతర వ్యవహారాలు చేకూరుతూ ఉంటాయి, వాటి కొన్ని దూరంగా ఉండండి. తొందరపడికి ఎవరికి హామీలు ఉండద్దు, డబ్బులు పెట్టుబడి పెట్టద్దు. చిన్న చిన్న మాటల తేడాతో కొంచెం తర్కం అంటే కొంచెం తవ్వులు రావడానికి ఆస్కారం ఉంది. ఈ విషయంలో కొంచెం ముందు జాగ్రత్త అవసరమని పాటించండి. ఎందుకంటే ఏ మాట్లాడేటప్పుడు కూడా ప్రతిదానికి కూడా కొంతమంది మిమ్మల్ని అనుమానిస్తూ ఉంటారు. ప్రతిదానికి ఉపయోగించుకొని పక్కకు నెట్టేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి ఉదరానికి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి, స్టమక్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ముంజాగ్రత్తగా ఔషధ సేవ చేయండి. జాగ్రత్త పడండి. ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. ఈ రాశి వారికి చంద్రాష్ట దోషము నివారణకు కందులు దానం చేయండి. మంగళవారం నాడు కందులు దానం చేసినట్లయితే మీకు ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి గతంలో కొన్ని పనులు చేపట్టి ఉంటారు. అవి ఈ వారం సక్రమంగా నెరవేరుతాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. కొంచెం శ్రమతో కానీ నిర్వహిస్తే పని సానుకూలం అవుతుంది. ఈ రాశి వాళ్ళకి కొంచెం పొదుపుగా డబ్బుని జాగ్రత్త చేసుకోండి. మితిమీరి ఖర్చులు అధికమవుతాయి. అందునుంచి చికాకులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంలో కూడా మెళుకు అవసరం. విద్యార్థులు విద్యా విషయంలో శ్రద్ధ వహించండి. వివాహాలు ఏమైనా చేయాలన్నా శుభకార్యాలు చేయడానికి శ్రీకారం చుట్టండి. ప్రయత్నం చేయండి. అన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి. ఈ రాశి వాళ్ళు కూడా బొబ్బర్లు దానం ఇచ్చినట్టయితే మీకు ఆరోగ్యంగా ముందు అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థికంగా ఎలాంటి చికాకులు రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంది. ప్రతిరోజు మీకు వీలుంటే నవగ్రహ ప్రశ్నం చేయండి. చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారు ఏ పైనా తలపెట్టినా కూడా అనుకున్న అవన్నీ నెరవేరుతాయి. సకాలంలోనే ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. కానీ ఏదైనా వ్యవహారం చేయాలంటే కొంచెం జాగ్రత్త వహించండి. తొందరపాటు తనంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రాశి వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంచెం మెళుకువ అవసరం. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ఒడిదుడుకులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. మాటకు మాట కుదరక కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు కాబట్టి ముఖ్యంగా రాజకీయ నాయకులు చాలా జాగ్రత్త అవసరం. జాగ్రత్త పడండి. అన్ని విధాలా బాగుంటుంది. మీకు గతంలో ఏర్పడ్డ సమస్యలన్నీ కూడా తీరిపోయి ఇప్పుడు సంఘంలో మంచి గుర్తింపు రాణింపు పెరుగుతుంది. అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు ఈ రాశి వారిని. ఈ రాశి వారు ముఖ్యంగా దైవారాధనతోనే ఎక్కువ కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలా చేసినట్లయితే వాళ్ళకి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వారు పెసలు దానం ఇవ్వండి. నవగ్రహాలు బుధగ్రహానికి అభిషేకం చేసి పెసలు దానం ఇచ్చినట్లయితే ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. కొంచెం ఏదైనా శ్రమకు తగ్గ ఫలితం కూడా లభిస్తుంది. కొన్ని వ్యవహారాలు కానీ వ్యాపారాలు కానీ చేయాలంటే శ్రీకారం చుట్టండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. కొన్ని కొన్ని వ్యవహారాల్లో పట్టుదలతో వెళుతూ ఉంటారు. పట్టుదలని విడనాడండి. ఎందుకంటే పట్టుదలగా మీరు ఏమీ సాధించలేరు. ముక్కుసూటిగా వెళ్ళినట్టయితే కొన్ని పనులు చేయటానికి ఆస్కారం ఉండదు. కొన్ని ఇబ్బందులకు ఎదుర్కొంటారు. జాగ్రత్త పడండి. సోమ మంగళవారంలో పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న పనులని కూడా సకాలంలో సద్వినియోగం చేసుకుంటారు. ఈ వారం ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. ధనాన్ని కొంచెం జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవటం నేర్చుకోండి. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా కిలంబా బియ్యం దానం ఇచ్చినట్లయితే చంద్రుడికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ముందు మానసిక అశాంతత పోయి ప్రశాంతత చేకూరుతుంది.
ఆరోగ్యాభివృద్ధి కూడా చేకూరుతుంది అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ రాశి వాళ్ళకి అధిక శ్రమ ఉంటుంది డబ్బు అందినట్టే అందుంది కానీ సకాలంలో అందకపోయేటప్పటికి చికాకు ఎదుర్కొంటారు కొంచెం శ్రమ కూడా అధికంగా ఉంటుంది ఉద్యోగ విషయంలో కూడా కొంచెం పైనుంచి ఇబ్బందులన ఆస్కారం ఉంది జాగ్రత్త పడండి విద్యార్థులకు కలిసొచ్చే కాలం శుభకార్యాలను చేయాలన్నా కూడా శ్రీకారం చుట్టండి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది ఈ రాశిలో ముఖ్యంగా ఎందుకంటే సింహ రాశి వాళ్ళకి రవి అధిపతి రవి ఎంత తేజవంతంగా ఉంటాడో ఈ రాశి వాళ్ళు కూడా అంత గొప్పగా ఉంటారు అందుకని ఈ రాశిలో వాళ్ళకి ఎలాంటి దోషాలు లేవు ఈ సంవత్సరం కన్నా చాలా బాగుంది కాబట్టి ఏ పని చేయాలన్నా కూడా నిర్విఘ్నంగా కొనసాగించండి సక్రమంగా నెరవేర్తాయి కొంచెం చిన్న చిన్న సమస్యలు కానీ ఆరోగ్య విషయంలో చికాకులుగా నమస్కారం ఉంది జాగ్రత్త పడండి గోధుమల దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కన్యా రాశి ఈ రాశి వాళ్ళు ఏ పైన తలపెట్టిన చకచక అవడానికి ఆస్కారం ఉంది కొంచెం మాట వాగ్దాటి వల్ల మిమ్మల్ని అందరూ కూడా గౌరవ మర్యాదలతో చూస్తూ ఉంటారు కొన్ని పత్రాలు కొన్ని అవార్డ్స్ అందుకోవడానికి కూడా ఈ వారం చాలా బాగుంది కానీ ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్త అవసరం చిన్న చిన్న సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది బీపీ నరాల బలహీనత లాంటి వ్యాధులు రావడానికి కూడా ఆస్కారం ఉంది ఈ రాశి వాళ్ళు ఏ పన్న చేయాలన్నా శ్రమతో కూడితే కానీ పని అవదు శ్రమిస్తేనే వీళ్ళు ఫలితాన్ని సాధిస్తారు కానీ వీళ్ళు ఏ పని పట్టుకున్నా కూడా నిర్విఘ్నంగా చేయగలరు విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక వెళ్ళినట్టయితే విజయం సాధిస్తారు వివాహితులకు అవివాహితులకు వివాహం కావడానికి కూడా ఆస్కారం ఉంది కొంచెం చేసే ప్రతి పని ఏంది కూడా శ్రద్ధ పెట్టండి కొంచెం మొండితనంగా చేయడానికి ఆస్కారం ఉంది మొండితనాన్ని కొంచెం తగ్గించుకోండి తగ్గించుకొని చేసే పని హిందు కొంచెం శ్రద్ధ చెప్పిన పెట్టినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు పెసల దానం ఇచ్చినట్లయితే బుధగ్రహానికి 17 వత్తులు ఏకం చేసి దీపం పెట్టి 17 సార్లు ప్రశ్నం చేసి పెసల దానం ఇవ్వండి మీకు ముందు ముఖ్యంగా మనశ్శాంతి చేకూరుతుంది దాంతోపాటు కిలోంబా బియ్యం కూడా ఇవ్వండి ఇచ్చినట్లయితే మీకు శుభప్రసంగానూ ఉంటుంది ఏదన్నా అనుకున్న పని కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి ఈ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు ధనం కూడా సమయానికి అందుతుంది ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదు కానీ కొంచెం శ్రమ అనుకొని ఏదైనా పని చేసినట్లయితే మీకు నిర్విఘ్నంగా పని కొనసాగుతుంది ఏదైనా కాంటాక్ట్స్ కానీ వ్యాపారాలు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్స్ కానీ చేయాలంటే చేయండి మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి కొంచెం ఆరోగ్యంలో కూడా మెళుకు అవసరం చిన్న చిన్న చికాకులు రావడానికి కూడా ఆస్కారం ఉంది జాగ్రత్త పడండి విద్యార్థులు చదవాలని ఆలోచితే ఉంటుంది కానీ శ్రద్ధ చూపించరు శ్రద్ధ చూపించడం కోసం కొంచెం దైవారాధన పెంచుకొని దైవాన్ని నమ్ముకోండి దైవారాధన చేసినట్లయితే మీకు మనసు నిలకడ వచ్చి చదువు ఎందు జాస పెరిగి మంచి మార్గంలో నడుస్తారు భార్యాభర్తల మధ్య అవగాహన కూడా చక్కగా ఉంటుంది ఇద్దరు అనుకొని ఏ పని చేయాలన్నా కూడా సక్రమంగా నిర్వహిస్తారు ఈ రాశి వాళ్ళకి బొబ్బర్లు దానం ఇచ్చినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి వృశ్చిక రాశి ఈ రాశి వాళ్ళకి కొంచెం కోపం అధికమవుతూ ఉంటుంది కోపాన్ని తగ్గించినట్లయితే మీ పనులు చేయటానికి కొంచెం ఆస్కారం ఉంది ఏదైనా కోపోద్రేకంతో ఏ పని చేపట్టినా కూడా మీకు కొంచెం చికాకు రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి కోపావేశాన్ని తగ్గించుకోండి ముందు జాగ్రత్తగా ఏ పని చేయాలన్నా కూడా ఆలోచించి చేయండి వ్యవహారాలు చేసేటప్పుడు కానీ ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా కానీ కొంచెం జాగ్రత్త వహించండి కోపోద్రేకంతో ప్రతి పని కూడా చికాకుతో నెరవేరుతూ ఉంటుంది ఈ చికాకు రాకుండా ఉండాలంటే మీరు ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఆవేశం తగ్గించుకున్నట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది మీ యొక్క తొందరపాటుతనం వల్ల కలహాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది మీ మనసులో ఏదో పెట్టుకొని అది జరగలేదే అనే భావంతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు కానీ అనుకున్న సమయానికి పని నెరవేరుతుంది దాని గురించి టెన్షన్ పడి కోపాన్ని పెంచుకొని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడే ప్రయత్నం చేయవద్దు జాగ్రత్త పడండి
ఈ రాసవాడు కొంచెం కందుల దానం ఇవ్వండి ఇచ్చి కుజగ్రహానికి ప్రేషణం చేసి ఏడు ఒత్తులు ఏకం చేసి దీపం పెట్టినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వాళ్ళకి ఆర్థికంగా కొంచెం కుటుంబ వ్యవహారాలు ఎందు శ్రద్ధ వహించండి. కొంచెం చికాకులు ఎదుర్కొంటారు. ధనం కూడా సమయానికి అందుతుంది. సమస్యలు వచ్చినప్పటికి కూడా సమసిపోగలవు. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా కొంతమందికి హామీలు ఉంటారు. హామీలు ఉండటం వల్ల కూడా చికాకులు సమస్యలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యంలో కూడా కొంచెం మెలకువ అవసరం. చిన్న చిన్న విషయాలకు కలహాలకు ముందుంటారు. కుటుంబ సభ్యులతో సహకారంతో సహనంతో వ్యవహరించండి. వాళ్ళతో వ్యవహరించినట్లయితే మీకు సానుకూలంగా ఉంటుంది. మీరు ఎందుకంటే పెద్దవాళ్ళని గౌరవించకపోతే ఈ రాశి వాళ్ళు కొంచెం ఇబ్బందులకు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. ఏదో మనం ఇండిపెండెంట్గా ఉండగలం కదా, బతకగలం కదా అని ధైర్యంతో ఉంటారు. కానీ అది చాలా తప్పు. ఒకళ్ళొకరు సహాయం చేస్తూ మీరు ముందుకున్నట్టయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. గురు శుక్రవారాల్లో కొంతమంది మీకు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు. బెదిరించడం అంటే వేరే ఉండదు. మిమ్మల్ని కొంచెం భయాందోళనకి గురవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. కొంచెం చేసేటప్పుడు కూడా వాళ్ళు చేశారు, ఎందుకు చేశారని కొంచెం ఆలోచించి ముందుకు నడవండి. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు కానీ ఏదైనా చేసేటప్పుడు చేసిన పని కూడా ఫలితం లేదే అనే చికాకు అధికంగా పడుతూ ఉంటారు. కొంచెం శుభకార్యాలు చేయడానికి కూడా సమయం బాగుంది. కాబట్టి అనుకూలమైన సమయం బాగున్నప్పుడే మనం శుభకార్యాలు చేయడానికి సంకల్పించుకోవాలి. ఏదైనా గృహాలు కొనాలన్నా అమ్మాలన్నా కూడా నిర్విఘ్నంగా చేయండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా కొంచెం శనగలు దానం ఇచ్చినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వాళ్ళకి అనుకున్న పనులని సక్రమంగా నెరవేర్తాయి. కొంచెం చమత్కారంతో మాట్లాడటం వల్ల ఎదుటివాళ్ళు కొంచెం మీ మాటకి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆర్థికంగా బాగున్నప్పటికి కూడా కొన్ని సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కొంచెం డబ్బు ఖర్చుకు కూడా వెనుకాడరు. పెద్దల నుంచి ఉన్నతాధికారుల నుంచి కూడా కొన్ని మన్ననలు అందుకోవడానికి ఆస్కారం ఉంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కనబరుస్తారు. కానీ తల్లి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. కొంచెం ఆరోగ్యంలో ఆమెకి కొంచెం ఇబ్బందులు రావడం ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. రేపు 12వ తారీఖు శని త్రయోదశి. శనికి తైలాభిషేకం చేయించండి. చేయించినట్లయితే మీకు అన్ని విధాల ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. అభిషేకం చేయించిన తర్వాత కొంచెం నువ్వులు దానం ఇవ్వండి. ఇచ్చి బ్రాహ్మడికి గొడుగు కానీ కొంచెం నల్లటి వస్తువు కానీ ఏదైనా సరే ఆయనకు దానం ఇచ్చినట్లయితే మీకున్న దోషాలు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వాళ్ళు ఎక్కువ దైవారాధన చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలు ఎందుకు శ్రద్ధ వహిస్తారు. కుటుంబీకులతో చక్కగా బంధువులతో కూడా చక్కగా సహకారాలు నిర్వహించుకుంటూ సక్రమైన మార్గంలో నడుస్తూ ఉంటారు. పిల్లలు చదువుల విషయంలో శ్రద్ధ చూపండి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక వెళ్ళినట్టయితే విజయం సాధిస్తారు. ప్రతి పని చేసేటప్పుడు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించండి. చూసినట్లయితే మీకు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా కొంచెం ఆరోగ్యంలో కూడా జాగ్రత్త అవసరం. ఏళ్ళాడిసిన ప్రభావం వల్ల చికాకులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కొంత సమయం బాగుంటుంది, కొంత సమయము కొంచెం రెండు కూడా ప్లస్ మైనస్ దొరుకుతూ ఉంటుంది. అలా అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ రాని ఆస్కారం ఉంది. ఎలాంటి వ్యాపారాలు చేయాలన్నా కూడా చేయండి. శ్రీకారం తిన్నట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి మినుములు దానం ఇచ్చి శనికి తైలాభిషేకం చేయించండి. మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి మేన్ రాశి. ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన కాలము. ప్రయత్నం చేసినట్లయితే అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఉద్యోగ విషయంలో కూడా ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ రాశి వాళ్ళు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనోధైర్యంగా ముందుకు నడవండి. మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. కానీ ఆరోగ్యంలో కొంచెం మెలకువ అవసరం. జాగ్రత్త వహించండి. ఉదరానికి సంబంధించిగా రావడం ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ రాశి వాళ్ళు బంధుమిత్రులతో సహాయ సహకారం అందించుకుంటూ ఉల్లాసంగా గడపడానికి ఆస్కారం ఉంది. గృహోపకరణాలు ఏమైనా కొనాలన్నా అమ్మాలన్నా కూడా ముందుంటారు. చక్కటి
కుటుంబీకులతో చక్కగా కాలం గడుపుతూ భార్యాభర్తలు మంచి అవగాహనతో ఉండి చాలా బాగుంటారు. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా గురువు అధిపతి కాబట్టి చక్కగా ఏ పని చేసినా కూడా దైవ కార్యాలు ఏవి చేసినా కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. ఈ రాశి వాళ్ళకి సోదరి సోదరీమణులతో కూడా సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు, అందరితో కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఈ రాశి వాళ్ళ దర్శనామూర్తిని శనగలుగుతో పెట్టి నైవేద్యం పెట్టి పూజ చేయండి. ఆయనకి అన్ని విధాలా కలిసి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా బుద్ధి మనోవికాసంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, జ్ఞానం కూడా బాగా శుద్ధి పొందడానికి అవకాశం ఉంది. ఈ దర్శనామూర్తి మనకి జ్ఞానకారకుడు, సుబుద్ధికారకుడు కాబట్టి ఆయనకి ఏసినా సరే మన రోజుని వెళ్ళి ఆ గుడికి వెళ్ళి స్వామివారికి గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకం చదివి ఆయన దగ్గర మనం గనక నమస్కారం చేసి అంతా నువ్వే నాయనా అన్నట్లయితే మనకు చాలా బాగుంటుంది. గురువుని మించిన దైవం లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా దర్శనామూర్తిని పూజ చేసుకోండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. మనం ఇప్పటి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు రాశిఫలాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సర్వేజన సుఖినే భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.